సింహగిరిపై చందనోత్సవం సందడి మొదలైంది. ఏడాదిలో ఒక రోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం అటు ప్రముఖులు ఇటు సాధారణ భక్తులు కూడా బారులు తీరారు. ప్రముఖులకు వేర్వేరు స్లాట్లలో దర్శనానికి అవకాశం కల్పించారు. దీంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండానే దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇక స్వామివారి సేవలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, అలాగే మంత్రి రాజున్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వరానరసింహస్వామి గారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వరానరసింహస్వామి ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ చంద్రోత్సవ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింహాచల నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఓపికగా ఉండి స్వామివారి చంద్రోత్సవ కార్యక్రమంలో స్వామివారి దర్శనం చేసుకునే కార్యక్రమం చేసుకోవాలని ఈ సందర్భంగా ఓం నమో వెంకటేశాయ.